సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట ఎల్లాపూర్ రెండు గ్రామాల మధ్య గత 30 సంవత్సరాల నుంచి ఉన్న సమస్య పరిష్కారం కావాలని మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో వరి నాటు వేసి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రాజకపేట గ్రామము మరియు మధుర గ్రామమైన ఎల్లాపూర్లో రెండు గ్రామాలకు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎడాపేడగా కూర్చున్న వర్షానికి రెండు గ్రామాల మధ్య అంతరాయం కలగడం వల్ల ఎల్లాపూరు గ్రామ ప్రజలు చాలా రోజుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తప్పకుండా పాలకులు ఓట్లప్పుడే కాకుండా ఇలాంటి సమస్యలు కూడా పట్టించుకొని ఎల్లాపూరు రాజకపేట రెండు గ్రామాల సమస్యలు తీర్చాలని ఈరోజు మేము ఈ వాగులో నాటు వేసి నిరసన కార్యక్రమము. ఎప్పటికైనా ప్రతి ఒక్కరూ నాయకులు మేల్కొని ఈ సమస్యను పరిష్కరించాలని నేను దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ఉపాధ్యక్షునిగా డిబిఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు గ్రామ ప్రజల తరఫున కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ సమస్యను తీర్చగలరు.